హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ వరల్డ్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో మంచి ప్యాక్ని షేర్ చేసుకోబోతున్నానండి. మన ఫేస్కి ఎంతో గ్లోని అండ్ కాంతివంతంగా మెరవడానికి యూజ్ అయ్యే ఒక మంచి ప్యాక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగుంటుందండి అండ్ సింపుల్గా కూడా ఉంటుంది ఈ ప్యాక్. ఈ ప్యాక్కి ఏమేమి కావాలో చూద్దాం. ముల్తాని మిట్టి అండ్ టర్మరిక్ పౌడర్, నిమ్మకాయ, రెండు మూడు చుక్కలు నిమ్మకాయ రసం కావాలండి. అండ్ నేను కలపడానికి రోజ్ వాటర్ యూస్ చేశాను. ఒక స్పూన్ ముల్తాని మిట్టి తీసుకున్నానండి. హాఫ్ స్పూన్ వచ్చి టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను. నేను ఈ టర్మరిక్ పౌడర్ బయట దొరుకుతుందండి, పచ్చి పసుపు కొమ్మలు అంటారు. ఆ పచ్చి పసుపు తీసుకుని నేను కొంచెం ఎండబెట్టుకొని వాటిని గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను. చాలా ఇయర్స్ ఆఫ్ వస్తుందండి మనకి ఒక్కసారి కనుక ఇలా ఉంచుకుంటే. అండ్ దీనివల్ల చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఏంటంటే మనకి బయట దొరికే పసుపు అవి ఉడకబెట్టి చేస్తారండి, ఇదంటే మనము ఉడకబెట్టకుండా చేసుకుంటాము. సో మంచి గ్లో వస్తుంది. రెండు మూడు చుక్కలు నిమ్మరసం యాడ్ చేశానండి. దీన్ని నేను వాటర్తో కలపకుండా రోజ్ వాటర్తో కలిపాను. 2½ స్పూన్ పట్టింది మీకు ఎలా కొంచెం జారు కావడానికి. ఈ ప్యాక్ని మనం ఏంటంటే ముందుగానే నానబెట్టి ఉంచుకుంటే ఇవి బాగా మిక్స్ అయ్యి ఫేస్కి చాలా బాగా పడతాయండి. ముల్తాని అన్నది మనకు డెడ్ స్కిన్ని పోగొడుతుంది అండ్ మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి టర్మరిక్ పౌడర్ అనేది యూస్ అవుతుంది. నిమ్మరసం ఉన్న ట్యాన్ అంతా తీసేస్తుందండి, తెలుసు కదా అందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సో మనకి ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా నిమ్మరసం చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ ప్యాక్ని ఏమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా యూజ్ చేయండి. నాకు రిజల్ట్స్ అన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నా ఫేస్ చాలా చాలా డల్గా ఉందండి, అందుకే అనుకున్నాను ఫేస్ ప్యాక్ వేసుకుందామని. ఫేస్ ప్యాక్ వేయడానికి కూడా ప్రాసెస్ ఉంటుందండి, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మనము ఎక్సెప్ట్ ఐస్ అండ్ లిప్స్, రిమైనింగ్ అంతా ఇంక్లూడింగ్ నెక్ కూడా అప్లై చేయాలండి. చేసేసుకున్నానండి నెక్ కూడా, లేకపోతే మనకు ఫేస్ ఒక కలర్లో ఉంటుంది, నెక్ ఒక కలర్లో ఉంటుంది. సో మనకి ఎక్కడి వరకు అయితే ఎక్స్పోజ్ అవుతుందో అదంతా మనం అప్లై చేసుకోవాలి. చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి దీనివల్ల, చాలా బాగుంటుంది ప్యాక్. మనం వీక్లీ ట్వైస్ వేసుకోవచ్చండి, ఎక్కువ సార్లు వేసుకోకూడదు, వీక్లీ ట్వైస్ మాత్రమే ఈ ప్యాక్ని వేసుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ అలానే ఉంచుకోవాలండి ప్యాక్, అది బాగా ఆరే వరకు. వేసినకల్లా మొత్తం ఆరిపోయిందండి, చేతికి అంటకూడదు. సో నేను క్లీన్ చేసుకుంటున్నాను విత్ నార్మల్ వాటర్, అది కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా పర్లేదు. మరి వేడిగా అయితే అస్సలు ఉండద్దండి. చూసారా నా ఫేస్ ఎంత గ్లో వచ్చిందో, చాలా బాగుంటుందండి ఈ ఫేస్ ప్యాక్. మీరు కూడా యూస్ చేయండి. అండ్ నా వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.